ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ విజయవాడ వెస్ట్ సీటు మిత్రపక్షాల్లో టెన్షన్ పుట్టిస్తోంది. అక్కడ నుంచి పోటీకి టీడీపీ నేత బుద్ధా వెంకన్న, జనసేన నాయకుడు పోతినాం మమేష్ పోటీ పడుతున్నారు. ఆ సీటు జనసేనకు కేటాయించినట్లు ప్రచారం ఉన్నప్పటికీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ అభ్యర్థిని ప్రకటించలేదు. జనసేన సెకండ్ లిస్టులో తన పేరు లేకపోవడంతో ఏకంగా నిరాహార దీక్షకు దిగారు పోతిన మహేష్. అయితే ఇప్పుడు అక్కడ బీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి సుజరా చౌదరి పేరు రేసులోకి రావటం ఆసక్తికరంగా మారింది. రాజకీయ రాజధాని బెజవాడలో పొలిటికల్ ఈక్వేషన్స్ చకచకా మారిపోతున్నాయి. అక్కడ సెంట్రల్, ఈస్ట్ సెగ్మెంట్లలో టీడీపీ అభ్యర్థులపై క్లారిటీ వచ్చినా విజయవాడ వెస్ట్లో మాత్రం పోటీ చేసే పార్టీ ఏదో కూడా స్పష్టత రాలేదు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని ఎప్పటినుంచో ఆశిస్తూ బల ప్రదర్శనలతో నానా హడావుడి చేశారు టీడీపీకి చెందిన బీసీ నాయకుడు బుద్ధా వెంకన్న. ఇటీవలే చంద్రబాబు జిందాబాద్ అంటూ రక్తంతో గోడల మీద స్లోగన్లు రాసి చంద్రబాబు చిత్రపటానికి రక్తంతో పాదాభిషేకం చేశారు. మరోవైపు వెస్ట్ సీటు జనసేన కేటాయించారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. జనసేన టికెట్ ఆశిస్తూ పోతిన మహేష్ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. పవన్ హామీ ఇచ్చిన తర్వాతే ప్రజల్లోకొచ్చానని ఆయన చెప్తున్నారు. అయితే వరుసగా అభ్యర్థుల్ని ప్రకటిస్తున్న జనసేనాని విజయవాడ వెస్ట్ ప్రస్తావన తీసుకురావడం లేదు. దాంతో టికెట్ తనకే ఇవ్వాలని పోతిన మహేష్ ఆందోళన బాట పడుతున్నారు. రోజుకో రకంగా అక్కడి యువత, వీర మహిళలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. పవన్ పార్టీ పెట్టినప్పటినుంచి ఆయన వెంటే ఉన్న మహేష్ టికెట్పై ధీమాతోనే ఉన్నారు. అయితే తాజాగా విజయవాడ వెస్ట్ సీటు బీజేపీ కేటాయించినట్టు ప్రచారం మొదలైంది. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీలో ఉన్న సీనియర్ నాయకుడు సుజనా చౌదరి వెస్ట్ బరిలోకి దిగుతారని, ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారేనట్టేని అంటున్నారు. సుజనా వెస్టుకొస్తే అటు బుద్ధా వెంకన్న, ఇటు పోతిన మహేష్లు కూడా ఆయనకు సహకరిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నాయకుడు శ్రీరామ్ సైతం విజయవాడ వెస్ట్ సీటుని ఆశిస్తున్నప్పటికీ సుజనా చౌదరికి టికెట్ ఇవ్వడానికి బీజేపీ పెద్దలు సుముఖంగా ఉన్నారట. సుజనా బీజేపీలో చేరిన ఆయన చంద్రబాబుకి అత్యంత సన్నిహితులన్నది ఓపెన్ సీక్రెటే. ఆ క్రమంలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మంత్రివర్గంలో బీజేపీ తరపున సుజనా చౌదరికి కీలక బెర్త్ లభిస్తుందన్న లెక్కలతోనే బీజేపీ పెద్దలు ఆయన వైపు మొగ్గు చూపుతున్నారట. ఇప్పటికే విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి బరిలో ఉంటారన్న ప్రచారం జరిగింది. సుజనా కోసం సీటు త్యాగం చేయడానికి అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న కేశినేని చెన్ని సిద్ధమయ్యారన్న టాక్ నడిచింది. మరోవైపు ఏలూరు నుంచి సుజనా చౌదరి బరిలో ఉంటారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇప్పుడు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఆయన పేరు ఫోకస్ అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఏ పార్టీలో ఉన్నా మిత్రపక్షాల్లోని ముఖ్య నేతలందరితో సత్సంబంధాలున్నాయి. అందుకే ఆయన వెస్ట్ నుంచి పోటీకి సిద్ధమైతే ఏ పార్టీ అభ్యంతర పెట్టే పరిస్థితి లేదంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.